తెలంగాణ వాసులు చక్కటి పర్వత విడిది కేంద్రం కోసం ఏ డార్జిలింగో లేక ఊటీ కొడైకెనాల్కో వెళ్లాల్సిన పని లేదు. ఇక్కడే జంట నగరాలకు అతి దగ్గరలో ఓ అద్భుతమైన హిల్ స్టేషన్ ఉంది. దాని పేరే అనంతగిరి. ఎత్తైన కొండలు, పచ్చని అడవులతో, వన్యప్రాణి సంపదతో మనోహరంగా ఉంటుంది అనంతగిరి. హైదరాబాద్కు 75 కిలోమీటర్ల దూరంలో వికారాబాద్ సమీపంలో అనంతగిరి ఉంది. ఈ కారణంగా నగరవాసులు ఒకరోజు ట్రిప్ కింద అనంతగిరిని చుట్టి రావచ్చు. నగర జీవితపు రణగుణ్ణి తప్పించుకొని సేద తీరాలంటే అనంతగిరి హిల్ స్టేషన్ బెస్ట్ ఆప్షన్. అనంతగిరి అడవులు తెలంగాణలోని దట్టమైన అడవుల్లో ఒకటిగా గుర్తింపు పొందాయి. ఆ పక్కనే పురాతనమైన అనంత పద్మనాభస్వామి ఆలయం ఉంది. ఈ గుడి కారణంగానే కొండలకు అనంతగిరులు అనే పేరు వచ్చింది. ఆలయం సమీపంలో భారీ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది. ఆలయం వెనుక వైపు మెట్లు అడవిలోకి దారితీస్తాయి. ఆ దారిలో కొన్ని శిథిలాలు, ఓ చిన్న శివాలయం కనిపిస్తాయి. గుడికి దగ్గరలోనే వ్యూ పాయింట్ ఉంటుంది. అక్కడ నుంచి అడవి అందాలను, ప్రకృతి శోభను ఆస్వాదించవచ్చు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే టూరిజం హోటల్ ఈ గుడికి దగ్గరలో ఉంటుంది. అందులో గదులు బుక్ చేసుకుంటే రాత్రి బస కూడా చేయొచ్చు. ఏసీ నాన్ ఏసీ గదులున్న హరిత హోటల్ వద్ద సాయంకాలం క్యాంప్ ఫైర్ కూడా నిర్వహిస్తారు. దక్కన్ ట్రైల్స్ అనే ప్రైవేట్ రిసార్ట్ కూడా దగ్గరలోనే ఉంది. ఈ రిసార్టులో గుడారాలలో బస చేయడం ప్రత్యేకత. ఆలయానికి దగ్గరలోనే నాగసముద్రం సరస్సు ఉంటుంది. దీనినే కోటిపల్లి జలాశయం అని కూడా పిలుస్తారు. వర్షాకాలంలో జలకళతో నేత్రానందం కలిగించే ఈ జలాశయానికి ధారూర్ జంక్షన్ నుంచి చేరుకోవచ్చు. హైదరాబాద్ నగరం గుండా ప్రవహించే మూసి లేదా ముచకుంద నది పుట్టేది ఈ అనంతగిరి కొండల్లోనే. నగరం దాహార్తి తీర్చే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలకు ఈ కొండలే జీవాధారం. ఇక ట్రెక్కింగ్ ప్రేమికులకు ఈ కొండలు అద్భుతమైన గమ్యస్థానాలుగా ఉంటాయి. ప్రధానంగా 2 ట్రెక్కింగ్ ట్రైల్స్ అధికారికంగా నిర్వహిస్తారు. అందులో ఒకటి అనంత పద్మనాభస్వామి ఆలయం దగ్గర నుంచి, మరొకటి అక్కడికి 1 కిలోమీటర్ దూరంలో మొదలవుతుంది. రెండూ చివరికి వెళ్ళి కేరిల్లిలో అంతమవుతాయి. ట్రెక్కింగ్ మాత్రమే కాకుండా క్యాంపింగ్ సౌకర్యాలు కూడా అనంతగిరిలో ఉన్నాయి. అనంతగిరి కొండల్లో నందిఘాట్, శివారెడ్డిపేట చెరువు వంటివి ఇతర ఆకర్షణలు. రూపాయలు 300 కోట్లతో అనంతగిరి ప్రాంతాన్ని తెలంగాణ ఊటీగా అభివృద్ధి పరిచేందుకు తెలంగాణ సర్కారు నడుం బిగించింది. ఏండ్లుగా అభివృద్ధికి నోచుకొని ఈ ప్రాంతానికి ఎట్టకేలకు మంచి రోజులు వచ్చాయని చెప్పవచ్చు. బుగ్గరామేశ్వరం, సర్పన్పల్లి, ఎబ్బనూరు, అనంతగిరి ప్రాంతాలను కలిపి అద్భుతంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ సర్కారు ముందుకు సాగుతున్నది.